తర్వాత మీరు చేసిన ఇంటర్వ్యూలో మీకు బాగా అది తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారితో చేసినవి బాలకృష్ణ గారితో చేసినవి బాలకృష్ణ గారు కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు అండ్ నా ఆయన కూడా ఈస్ వెరీ నైస్ పర్సన్ బాలకృష్ణ గారు వెరీ వెరీ నైస్ పర్సన్ అండ్ ఇప్పుడు బాలకృష్ణ గారు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి సినిమా చూసారా మీరు మీకు ఏమనిపించింది బ్రిట్ అంటే ఆ సినిమా సక్సెస్ కి ప్రధాన కారణాలు ఏమనుకుంటారు మీరు అది ద ద ద డీఎన్ఏ ఆఫ్ ద ఫిలిం ఈస్ ద ద ఫిలాసఫీ బేసికల్లీ ఇస్ అది కమర్షియల్ సినిమా నార్మల్ కమర్షియల్ సినిమా మాత్రమే కాదు అండ్ ఇట్స్ అ ఫిలాసఫికల్ ఫిల్మ్ ఆల్సో ఫర్ మీ ఓకే ఈ హిందూత్వ గురించి మాట్లాడిన విధానం కానీ అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం ఇలాంటి ఒక మూవీ అండ్ ఆయన డైలాగ్స్ ప్రతి డైలాగ్ ని ఒక కన్విక్షన్ తో ఆయన నమ్మి చెప్పిన డైలాగ్స్ అవి ఆయన ఆయన బాలకృష్ణ గారు నమ్మి చెప్పారు అంతే అంత పవర్ కనిపిస్తుంది చెప్పేటప్పుడు ఆ కళ్ళల్లో కానీ దీంట్లో కానీ ఇప్పుడు మీరు చాలా సినిమాలు క్రియేటర్గా పనిచేశారు కాబట్టి బాలకృష్ణ గారికి నేను నేను రాస్తే బాగుంటుంది అని ఎప్పుడన్నా అదే ఎందుకు అనిపించదు భలేవారే ఆయన బాలకృష్ణ ఇలాగా నాకు బేసిక్గా కనెక్ట్ అయ్యి అనిపించింది బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే అందరూ అంటారు అందరికీ ఉంటుంది ఇట్స్ ఎ డ్రీమ్ చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళందరూ ఇట్స్ ఎ డ్రీమ్ అది మనకి ఈ జన్మలో నెరవేరని డ్రీమ్స్ అనే చెప్పాలి నన్ను అడిగితే లేదు నా నేను అనుకుంటున్నా నా కెరీర్లో అది పాసిబుల్ కాదు అనుకుంటున్నా అలాగే రవితేజ రవితేజ అంటే నాకు షమ్మి కపూర్ సినిమాలు చిన్నప్పుడు చూసినప్పుడు నేనే షమ్మి కపూర్ అని ఫీల్ అయ్యేదాన్ని ఐ యూస్ టు యాక్ట్ లైక్ షమ్మి కపూర్ తలకైలా పెట్టి మన ఆర్ఆర్జీలో ఈనాడు ఆర్ఆర్జీలో ఒక ఫోటో చూసా అంటే నేను అప్పుడు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మోహన్ కోటేటి గారు ఒక అసైన్మెంట్ చేశారు బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అసైన్మెంట్స్ విచ్ డన్ ఇది దర్శకుల మా మార్గదర్శకులు అనే దర్శకుల బయోగ్రఫీస్ రైట్ ఫ్రమ్ దాదాసాహెబ్ ఫాల్కే దగ్గర నుంచి హృషికేష్ ముఖర్జీ దాకా వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్తో సహా ఒక డ్రామా లాగా రాసేది ఒక కథలాగా అది చాలా బాగా క్లిక్ అయింది అండ్ చాలా అప్పట్లో చాలా ఫోన్స్ వచ్చేవి చాలా బాగుంది అని చెప్పి సో అలా అలా రాసినప్పుడు ఒక ఫోటో చూసాను నేను రాజ్ కపూర్ షమ్మి కపూర్ శశి కపూర్ వీళ్ళ ఫోటో చిన్నప్పటి నుంచి ఆ మేనరిజం అంటారు కదా రాజ్ కపూర్ గంభీరంగా ఇలా ఉన్నాడు షమ్మి కపూర్ ఇలా అది ఆయన హ్యాంజ్ అసలు కుదురుగా ఉండదు ఆయన ఆ కైండ్ ఆఫ్ ఒక ఎనర్జీ ఉంటుంది హై లెవెల్ ఎనర్జీ ఆయన హీరోగా చేసిన పిక్చర్స్ అన్నీ చూ నాకు నేను నేను ఆయనలా యాక్ట్ చేసి చూపిస్తే మా అమ్మ నన్ను షమి కపూర్ అని పిలిచేది కొంతకాలం రవితేజ గారి సినిమాలు చూసినప్పుడు మళ్ళీ ఐ ఫెల్ట్ ఐఎమ్ సీయింగ్ ఐఎమ్ సీయింగ్ షమీ కపూర్ చాలా మంది అమితాబ్ బచ్చన్ లా చేస్తా అమితాబ్ బచ్చన్ గుర్తొస్తాడని అనేవారు అప్పట్లో బట్ నాకెందుకో రవితేజ్ గారిని చూస్తే షమీ కపూరే గుర్తుకొస్తాడు ఆ ఎనర్జీ లెవెల్స్ నటనలో ఈజ్ ఉంటుందండి ఆ డాన్స్ లో గానీ ఫైట్స్ లో గానీ యాక్టింగ్ లో గానీ ఆ ఈజ్ ఉంటుంది ఈజ్ అండ్ ఎనర్జీ ఆ ఎనర్జీ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అసలు అది మామూలు కాదు ఆయన ఇవన్నీ ఏంటంటే ఐ విల్ సే దట్ ఐ ఐ సే దట్ ఇట్స్ ఆల్ ఇంపాసిబుల్ డ్రీమ్ ఇప్పుడు వాళ్ళకి మనం రాసే అవకాశం మనకి ఇప్పట్లో రా అసలు రాకపోవచ్చు ఎప్పటికీ బట్ లైక్ ఐ సెట్ ఇట్స్ ద డ్రీమ్ రవితేజ్ గారు తర్వాత జగపతి బాబు గారు అంటే కూడా చాలా కూడా నాతో అన్నారు నన్ను చాలా సార్లు అడిగారు అమర్జీ ఏం చేస్తున్నారు అమర్జీ ఆయన అసలు ఈజ్ ద దే మేము ఫస్ట్ కథ చెప్పింది ఆయనకే తెలుసా ఒక కథ అనుకుని హీఈస్ అ వెరీ ఫ్రెండ్ ఫ్రెండ్లీ పర్సన్ చాలా ఫ్రెండ్లీ పర్సన్ అండ్ నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం ఆయన అంటే హీ 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 రెస్పెక్ట్ అవర్ టాలెంట్ ఎలా ఆర్ ఎదుటి వాళ్ళ టాలెంట్ ఉంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ ప్రతి హీఈ ఆల్సో లైక్ ఎ ఫిలసాఫికల్ పర్సన్ ఐ కెన్స్ అండ్ బ్రూటల్లీ హానెస్ట్ మాట్లాడేటప్పుడు అవును చాలా అంటే ఒక కైండ్ ఆఫ్ మాస్క్ ఉంటుంది అవును ఆ మాస్క్ ఉండదు ఆయన దగ్గర మాట్లాడతాడు చాలా అండ్ ఇట్స్ వెరీ నైస్ పర్సన్ ఆయన చెయ్యాలి అని కూడా అనుకున్నాము కానీ అది కుదర వర్కౌట్ అవ్వాల అండ్ జర్నలిజంలో ఉన్నప్పుడే చిరంజీవి గారి మీద ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశాను అండ్ ఆయన ఆయన గురించి ఒక ఆర్టికల్ కూడా రాసా ఒకసారి చాలా ఫీల్ అయ్యి ఆయనలో ఉండేది ఏంటంటే నేను చూసిన ఒక యూనిక్ క్వాలిటీ మనుషుల పేర్లు వాళ్ళ తాలూకు వివరాలు ఎంత చిన్న పర్సన్ అయినా గుర్తుపెట్టుకుంటారు ఆయన ఒకసారి ఆయన మీట్ అయితే ఆయన మర్చిపోరు ఎక్కడో ఉన్న ఒక బాయ్ని కూడా పేరు పెట్టి పిలుస్తారు చాలా ప్రేమగా పిలుస్తారు అండ్ ద కైండ్ ఆఫ్ పర్సనల్ అటెన్షన్ హీ గివ్స్ టు ఎవ్రీబడీ అండ్ ఒకరోజు వరలక్ష్మి వ్రతం రోజు ప్రెస్ మీట్ పెట్టారు అప్పుడు నేను రవితో వెళ్ళాను అందరం వెళ్ళాము నేను ఒక్కదాన్నే అమ్మాయినప్పుడు నేను ఆ రోజు ఏంటంటే ఇంట్లో వరలక్ష్మి పూజ అది చేసి మనం బంగారం ఉంటే అప్పుడు ఇప్పుడంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి అంతా ఏమిటి అనిపిస్తుంది బట్ అప్పట్లో ఏంటంటే వేసుకొని వెళ్ళాలన్న ఒక ఫీలింగ్ ఉండేది సో అలా ఏదో ఒక నెక్లెస్ అది వేసుకొని పూజ చేసుకున్న తర్వాత రవితో వెళ్ళాను ఏమ్మా వరలక్ష్మి పూజ చేసుకొని వచ్చేవారా రా అప్పటి నుంచి ఆయన నన్ను వరలక్ష్మిని పిలిచేవారు కొంతకాలం ఐ ఎంజాయ్ ఇట్ ఎలా అట్ ఐ ఫీల్ సో గుడ్ నేను ఈ కా నేను ఈ కాల్స్ మీ వరలక్ష్మి కట్టాను వరలక్ష్మి అని ఫెల్ సో గుడ్ నేను నేను వెంటనే చాలా సంపన్నవంతరాలుగా ఫీ అయిపోయినట్టు ఫీల్ అయ్యాను ఇట్ గేమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆయన మీద ఒక ఆర్టికల్ రాశాను ఆయన గురించి ఈ డీటెయిల్స్ అన్ని లైక్ నేను అబ్జర్వ్ చేసింది నా కోణంలో ఆయన ఏంటి అని అండ్ అది చూసి ఆయన ఒక లెటర్ రాశారు నాకు ఆఫీస్కి పంపారు నాకు అడ్రస్ చేస్తూ చాలా బాగా రాశారు అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని అండ్ సైన్ చేసి అది ఇప్పటికీ భద్రంగా దాచుకున్నారు ఇట్స్ లైక్ నేషనల్ అవార్డ్ ఫర్ మీ